తెలంగాణ అని ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగ భృతి అని ఒక్క మాట నిలబెట్టుకుంది లేదు కానీ కేసీఆర్ గారి బిడ్డకు కొడుకు అల్లుడికి మేనలుకి కేసీఆర్కి ఐదు మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు కేసీఆర్ గారు ఏ అర్హత లేకున్నా కొడుకేమో మంత్రి కావాలి ఒక ఎంపీగా బిడ్డ ఓడిపోయినా లక్షల మంది ఓట్ల ద్వారా తిరస్కరించినా బిడ్డకు ఎమ్మెల్సీ ఇవ్వాలి వాళ్ళకు మాత్రం ఉద్యోగాలు ఉండాలి వాళ్ళు మాత్రం రాజ్యాలు డిగ్రీలు పీజీలు చదవని వాళ్ళు కూడా మంత్రులు కావాలి ఐదు ఆరు తరగతి పాస్ అవ్వని వాళ్ళు కూడా మంత్రులు కావాలి ఆఖరికో దిక్కుమాలిన మంత్రి అయితే హమాలి పనికి మించిన పని లేదు నిరుద్యోగులకు పని కావాలంటే హమాలి పని చేసుకోండి అని మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఇంగితం ఉండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారా ఇలాంటి వాళ్ళు మంత్రులు కూర్చున్నారు మరి హమాలి పని మించిన పని లేకపోతే మరి మంత్రులు ముఖ్యమంత్రి కూడా హమాలి పని చేసుకోవాలి కదా సో బిడ్డలు మాత్రం తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డలు మాత్రం హమాలి పని చేసుకోవాలన్నా మీరు మాత్రం రాజ్యాలు వెళ్తారా ఇదేనా కేసీఆర్ గారు చెప్తున్న న్యాయం ఏం చెప్పాడండి కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు అసలు జాబ్ వన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్లు వస్తే గ్రూప్ వన్ నోటిఫికేషన్లు వస్తే పరీక్షలు వస్తే అసలు ఎవరు రాయకండి మన రాష్ట్రం వస్తే మనమే గ్రూప్ వన్ నోటిఫికేషన్లు వేసుకుందాం మనమే ఉద్యోగాలు తెచ్చుకుందాం అని చెప్పాడు కేసీఆర్ గారు మరి తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది కదా తొమ్మిదిన్నర సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అయింది కదా ముఖ్యమంత్రి అయితే తొమ్మిది సంవత్సరాలు అయింది కదా మరి కేసీఆర్ గారు ఎన్ని గ్రూప్ వన్ నోటిఫికేషన్లు ఇచ్చాడు ఎన్ని గ్రూప్ వన్ జాబులు ఇచ్చాడు తెలంగాణ వచ్చినాక అసలు తెలంగాణ ఉద్యమం అప్పుడు అసలు రాయకండి అని రెచ్చగొట్టినవాడు తెలంగాణ వచ్చినాక ఈయన ముఖ్యమంత్రి అయినాక ఒక్కటంటే ఒక్కటైనా గ్రూప్ వన్ నోటి గ్రూప్ వన్ ఉద్యోగాన్ని భర్తీ చేశాడా కేసీఆర్ గారు ఒక్కరికి కూడా గ్రూప్ వన్ ఉద్యోగం లేదు మన బంగారు తెలంగాణలో తెలంగాణ వచ్చినాక అంటే మన బిడ్డలు గ్రూప్ వన్ ఉద్యోగాలు చేయడానికి అర్హులు గారా కొట్లాడింది వీళ్ళైతే తెలంగాణ తెచ్చింది వీళ్ళైతే వీళ్ళకు ఉద్యోగాలు లేవు బిడ్డలకు ఉద్యోగాలు లేవు ఈరోజు ఎవరికి ఉన్నాయ్యా అంటే కేసీఆర్కు ఆయన మంత్రులకు ఆయన ఎమ్మెల్యేలకు ఎక్కడ చూసినా అక్రమాలు చేస్తున్నారు అక్రమంగా సంపాదించుకుంటున్నారు మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇస్తారట ఎందుకంటే డబ్బులన్నీ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి కదా అసలు నిరుద్యోగం అన్నది ఎంత భయంకరమైన సమస్యో కల్లారా చూసిన దాన్ని నేను నిరుద్యోగం ఇంత భయంకరంగా ఉంది కాబట్టే ఆ నిరుద్యోగుల కోసం కొట్లాడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అసలు ఇంకెవరు నిరుద్యోగుల కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా నిరుద్యోగ సమస్య ఉంది అని ఇంకా గుర్తించక ముందే నిరుద్యోగ సమస్యలు నిరుద్యోగుల కోసం పార్టీ పెట్టక ముందు నుంచి కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చిత్తశుద్ధితో కొట్లాడింది నేను తెలంగాణ తల్లి సాక్షిగా మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తే నా చెయ్యి విరగొడితే నా జాకెట్టు చింపినా ఎన్ని అవమానాలు పట్టించుకొని పట్టించుకోకుండా ఇన్ని అవమానాలను భరించి నిరుద్యోగుల కోసం దీక్ష చేసింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆ తర్వాత కూడా ప్రతి మంగళవారం మెతుకు ముట్టకుండా నిరాహార దీక్షలు చేసింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మరదలు అని ఒక దిక్కుమాలిన మంత్రి అంటే వ్రతాలు అని ఇంకొకడంటే ఇలా ఇవన్నీ కూడా అవమానాలు భరించి ఇంత పోరాటం చేస్తే ఈరోజు ఇంతవరకు నోటిఫికేషన్లు అని మాట్లాడుతున్నారు కానీ నోటిఫికేషన్లు సాకారం చేసింది లేదు బై ఎలక్షన్లు వచ్చినప్పుడు యాభై వేల ఉద్యోగాలు ఇస్తామని ఇదిగో వచ్చే అదిగో వచ్చే విడుదల విడుదల అన్నట్టు కొత్త సినిమా అన్నట్టు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు ఓట్ల కోసం మాత్రమే వాడుకుంటున్నారు కానీ ఉద్యోగాలు వచ్చాయా అంటే ఉద్యోగాలు మాత్రం ఇచ్చింది లేదు ఇంత నిర్లక్ష్యం ఏమిటి అని అడుగుతున్నాం ఇది నిర్లక్ష్యం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం మీరు మాత్రం కాళేశ్వరంలో కరెక్షన్ చేసుకోవాలి మీ బిడ్డ లిక్కర్ స్కామ్లో డబ్బులు సంపాదించుకోవాలి మీ కొడుకు రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదించుకోవాలి మీరు మీరంతా ఉద్యోగాలు చేసుకోవాలా మీరు మీరంతా బాగుండాలి కానీ నిరుద్యోగులు మాత్రం ఆత్మహత్యలు చేసుకోవాలి లేకపోతే హమాలి పని చేసుకోమని చెప్తున్నారు ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఆఖరికి పెట్టిన పరీక్షలు కూడా ఐదు సంవత్సరాల ఎన్ని పెట్టారంటే ఎనిమిది వేల ఉద్యోగాలకు పెట్టింది పరీక్షలు అది కూడా ఎలా పెట్టారు అంటే బజార్లో అంగట్లో సరుకులు అమ్మినట్టు క్వశ్చన్ పేపర్లు అమ్ముతున్నారు మాకు బాధ్యతే లేదన్నట్టు మాట్లాడుతున్నారు దీని ఇర్రెస్పాన్సిబిలిటీ కాదు అని అనకపోతే ఇంకా ఏమనాలే ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడుతున్నారు టీఎస్పిఎస్సి మోస్ట్ ట్రాన్స్పరెంట్ అట ఏది ట్రాన్స్పరెంటు పేపర్లు అమ్ముకోవడమే ట్రాన్స్పరెంటా మాకేం సంబంధం అది ఒక సపరేట్ బోర్డు అంటున్నారే మీకు సంబంధం లేకుండా ఎలా పోతుంది అసలు బోర్డును నియమించింది ఎవరు